విశాఖలో ప్రస్తుతం లాక్డౌన్ పరిస్థితి ఎలా ఉంది? అండ్ విశాఖలో మూడో కేసు కూడా కొత్తగా నమోదైంది కదా, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రామకృష్ణ? థ్యాంక్ యూ గౌర్ధని. విశాఖలో మూడో కేసు పాజిటివ్ రావటం వల్ల నగరవాసులందరూ కూడా ఆందోళన గురి అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖపట్నంలో లాక్డౌన్ కొనసాగుతూనే ఉంది, కానీ నగరవాసుల్లో కొంత అవేర్నెస్ లేకపోవచ్చు. విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది పౌరులు రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టూ వీలర్ మీద కూడా రావద్దని చెప్పి పోలీసులు హెచ్చరించినప్పటికీ విశాఖ నగరంలోని పొరవీధుల్లో అక్కడక్కడ వాహనాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అత్యవసర సేవలను దృష్టిలో పెట్టుకుని దాంతోపాటు బ్యాంకులు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల కోసం విశాఖపట్నంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది దాదాపుగా 95% ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అన్ని ప్రైవేటు గవర్నమెంట్ సంస్థలు కూడా సెలవులు ఇచ్చినప్పటికీ ఫార్మా కంపెనీలు, అదేవిధంగా బ్యాంకులు, స్టీల్ ఇంకా విధుల్లో కొనసాగిస్తున్న కారణంగా కొంతమంది బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఎన్ఐడి కోడ్లో ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో ఒకసారి స్కానింగ్ అయిన తర్వాత మరొకసారి కూడా ఇక్కడ ఎన్ఐడి కోడల్లో కూడా అందరినీ కూడా వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా 4 రోడ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేసి మాత్రమే వదులుతున్నారు. యథావిధిగా వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించట్లేదు. అదేవిధంగా విశాఖ ఏజెన్సీలో కూడా కొంతమంది ఎవరైనా దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న వాళ్ళని విశాఖపట్నంలోని చెస్ట్ హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి మూడో కేసు, అతను 25 సంవత్సరాల యువకుడు, విశాఖపట్నం ఢిల్లీ రావడం జరిగింది. అక్కడి నుంచి విదేశాల నుంచి ఢిల్లీ రావడం జరిగింది. ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయంకి అదే రోజున రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన తండ్రి, తల్లి ఇద్దరు కూడా కుమారుని వెంటబెట్టుకుని పద్మనాభం సమీపంలోని రాంపురం అనే గ్రామానికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బంధువులందరూ కూడా అతన్ని పలకరించడానికి రావడం, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి తన బంధువు తాలూకు కుమారుడు కావడంతో రావడం జరిగింది. కానీ 27వ తారీఖున తను దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడటంతో తను దగ్గరలో ఉన్నటువంటి ముందు హాస్పిటల్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం అందించారు. కానీ ఆ వైద్యులకి తనకి ఉన్నటువంటి వైరస్ లక్షణాలు, ఈ కరోనా వైరస్గా భావించినటువంటి ఈ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది తనని చెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఇవన్నీ నమూనాలు సేకరించి ఒక నమూనాని కాకినాడకి, మరొక నమూనాని తిరుపతి హాస్పిటల్ పంపించారు. అది పాజిటివ్ రావడంతో మూడో కేసుగా నమోదైంది. కానీ ఈ 3 కేసులతోనే సరిపెట్టాలి, ఇంకా ముందుకు వెళ్ళకుండా ఉండాలంటే నగరవాసులందరూ కూడా సహకారం అందించాలి. ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు, 5 మించి ఎవరు కూడా గుమ్మగూడొద్దు. 140 సెక్షన్ పెట్టినప్పటికీ కూడా నగరవాసులు మాత్రం కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో, అదేవిధంగా ఈ నిత్యావసర వసూలు అని పేరుతో బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. యువకులు కూడా బయటకు వచ్చినట్లయితే, 1 మించి 2 వీలర్ మీద ఉన్నట్లయితే పోలీసులు వాళ్ళని అడ్డుకుని వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వాహనాల్లో కూడా 2 ముగ్గురు ఉన్నట్లయితే పోలీసులు అనుమతించట్లేదు. వాళ్ళ ఐడి కార్డు చూపించి ఏ విధి నిర్వహణ కోసం వచ్చారు, లేదు అనుకుంటే ఏ అవసరం కోసం వచ్చారన్నది అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ విశాఖ నగరంలో ఈ 3వ కేసు, ఒకటేమో రూరల్లో, నగరంలో 2 కేసులు రావడం, ఇప్పటికే 3 పాజిటివ్ కేసులు రావడంతో నగరవాసుల్లో భయాందోళన నెలకొన్న పరిస్థితి ఉంది. అవేర్నెస్ ఉన్నవాళ్ళు మాత్రం ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళని పరిస్థితి ఉంది. కొంతమందిలో ఇటు పోలీసులు కానీ అటు వైద్య సిబ్బంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అవగాహన లేకో లేకుంటే కేర్లెస్గానే కొంతమంది బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా విశాఖ నగరంలో ఉన్నటువంటి పోలీసులు అవేర్నెస్ కల్పిస్తున్నారు. పోలీసులకు సహకరించాలి, మీకోసం చేస్తున్నటువంటి ఈ సేవలో మీరు కూడా భాగస్వాములు కావాలి, ఇళ్లకే పరిమితం అవ్వాలని చెప్తున్నారు గోవర్ధని. ఏదేమైనప్పటికీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా బ్యాంకులు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పనిచేస్తాయని చెప్పి బ్యాంక్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ఏదే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దాదాపుగా 95% ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నప్పటికీ అత్యవసర వస్తువులు కానీ కూరగాయల నిమిత్తం మాత్రం నగరంలో ఉన్నటువంటి బయటకు వస్తున్న పరిస్థితి. విద్యాసంస్థలని సెలవు ప్రకటించారు. పోలీసులు